శ్రీ మహాగణాధిపతి ఏ నమ నమః నమ భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు బుధవారం నక్షత్రం ఉంది బుధవారం నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది ఈ ఆనంద యోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే ఆనందయోగం వల్ల ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఈరోజు రాశి చక్రాన్ని పరిశీలిస్తే రాశి చక్రంలో బుధవారానికి అధిపతి అయిన బుధుడు శని ఇంట్లో కుంభరాశిలో ఉన్నాడు హస్తానక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యారాశిలో రాశిలో బుధుడి ఇంట్లో ఉన్నాడు అంటే చంద్రుడు బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు ఏంటంటే మానసిక అశాంతి వస్తుంది పన్నెండు రాశుల వాళ్ళకి ఈరోజు ఏ పని చేసినా మానసికంగా అశాంతి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి తల్లికి కూడా అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి తల్లి తరపు ఆస్తిపాస్తులకు సంబంధించి గొడవలయ్యే సూచనలు కూడా ఉన్నాయి మీ పిల్లలకు కూడా అనారోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే ఆవు కట్టిపండు తినిపించి పన్నెండు రాసుల వాళ్ళు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి అలాగే మీ గృహంలో గణపతి విగ్రహం ఉన్న గణపతి చిత్రపటం ఉన్న ఆ విగ్రహం దగ్గర లేదా చిత్రపటం దగ్గర గరికపోచలు ఎర్రటి పుష్పాలు ఉంచి ఓం హేరంబాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని గణపతిని స్మరించుకొని పన్నెండు రాసుల వాళ్ళు బయటికి వెళ్ళండి ఇలా చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి విఘ్నాలు తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు సులభంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే బుధవారం కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి కార్యనిమిత్తమై బయటికి వెళితే అనుకూల ఫలితాలు వస్తాయి ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి ప్రధానంగా భూములకు సంబంధించి ముఖ్యమైన దస్తావేజులు రాయించుకోవటానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే చాలామంది ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా సరే ప్రభుత్వ పరమైన పనులన్నీ కూడా అయిపోతూ ఉంటాయి కానీ ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి పనులైనా సరే చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు ప్రభుత్వ పనులకు సంబంధించి కార్యాలయాలకు వెళ్ళటానికి కూడా ఈరోజు నక్షత్ర ఫలం విశేషంగా సహకరిస్తుంది అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం చెవులు గుట్టించటం వీటన్నిటికీ కూడా ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే వాహనాలు కొనటం అమ్మటం సమస్త వాహనపరమైన ట్రాన్సాక్షన్స్ చేయటానికి ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది వ్యవసాయదారులు ఎవరైనా సరే విత్తనాలు నాటటానికి ఈరోజు చాలా మంచి రోజుగా చెప్పవచ్చు దానివల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి యజ్ఞయాగాదులు చేయాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే హోమాలు చేయాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఆ యజ్ఞయాగాదులు హోమాలు ఈరోజు చేసినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పళ్ళు నిర్వహించండి అయితే ఈరోజు యోగం బాగున్నప్పటికీ రాశి చక్రంలో చంద్రుడు శత్రు క్షేత్రంలో బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి మానసికంగానే ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నీ ఉన్నప్పటికీ ఏదో తెలియని అశాంతి చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలను ఈ ప్రత్యేకమైన పరిహారాలు పన్నెండు రాశుల వాళ్ళు పాటించండి చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి